हाय एवरीवन, नेनु इंतकु मुंदु वीडियो एक्सप्लेन चेसिनटुवंटि करोना कारणंगा प्राइवेट टीचर्लु इब्बंदि पडुतुन्नारनि सीएम केसीआर गारु 2000 रूपायल आर्थिक सहायं प्रकटिंचिन जरिगिंदि। इंदुलो चाला मंदि नन्नु अडुगुतुन्न डौट् एंटंटे लाक्डौन् मार्च 2020 लो स्टार्ट अय्यिंदि। सो ఇప్పుడు మనం కరువు భత్యం ఆర్థిక సహాయం అందిస్తున్నారు, అంటే ఇప్పటికి 12 మంత్స్ అయిపోయింది। సో చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే 12 × 2000 = 24,000 వస్తుందనే రాంగ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు। క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏప్రిల్ మంత్ నుంచి, అంటే 2021 ఏప్రిల్ మంత్ నుంచి। సో ఎవరైతే ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటారో ఏప్రిల్ 2021 నుంచి వారికి ఆర్థిక సహాయం అందడం జరుగుతుంది। అది కూడా 2020 మార్చ్ వరకు స్కూల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్, ఇప్పుడు వాళ్ళు చాలా మంది మానేసి ఉండొచ్చు, వాళ్ళు ఇంకో కొత్త ప్లేస్ లో వర్క్ చేస్తున్నారు, కానీ మార్చ్ 2020 స్కూల్ లాక్డౌన్ పెట్టడానికన్నా ముందు ఆ పర్టిక్యులర్ స్కూల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ కే ఇది వర్తిస్తుంది। అదే ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళకి ఈ స్కూల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు, వాళ్ళు వాళ్ళ పాత స్కూల్లో నుంచే దీనికోసం అప్లై చేసుకోవాలి। సో ఇండివిజువల్ అప్లై చేసుకునే అవకాశం కూడా లేదు, ఈ అప్లికేషన్ పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యాలదే, అంటే స్కూల్లో వర్క్ చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్కి వాళ్ళ అష్యూరెన్స్ అన్నమాట, వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళకి కరెక్ట్ సమాచారాన్ని వాళ్ళు ఇవ్వాలి। ఒకవేళ తప్పుడు సమాచారాన్ని ఎంట్రీ చేసినట్టయితే దాన్ని పూర్తిగా స్కూల్ వాళ్ళు బాధ్యులుగా ఉంటారు, కాబట్టి వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది। స్కూల్ తరఫున ఎవరైతే 2020 మార్చ్ కన్నా ముందు వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే లాక్డౌన్ వల్లనే వాళ్ళ ఉద్యోగం కోల్పోయింది, లాక్డౌన్ కరోనా వల్లనే వాళ్ళ ఉద్యోగం పోయింది, కాబట్టి సో కరోనా ఆర్థిక సహాయం కింద దీన్ని ఇవ్వడం జరుగుతుంది। మళ్ళీ దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో వేరే స్కూల్లో వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళు ఆ స్కూల్లో అప్లై చేయడానికి కుదరదు, వాళ్ళు మళ్ళీ వచ్చి ఈ స్కూల్లోనే వాళ్ళ పాత స్కూల్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। మనం అప్లై చేసిన తర్వాత స్కూల్ వాళ్ళు ఏంటంటే పూర్తి డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి విత్ స్కూల్ స్టాంప్తో పంపించడం జరుగుతుంది। వాళ్ళు ఆ డీటెయిల్స్తో స్కూల్కి వచ్చి స్కూల్లో టీచర్స్ని వెరిఫై చేస్తారు, సో ఈ పర్టికులర్ టీచర్స్ ఆ స్కూల్లో వర్క్ చేశారా లాస్ట్ ఇయర్, సో అవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఈ మంత్ 20లో గవర్నమెంట్కి ఫైనల్ డేటాని సబ్మిట్ చేస్తారు। 20 to 25 మధ్యలో, ఏప్రిల్ 20 to 25 మధ్యలో లబ్ధిదారుల అకౌంట్లోకి 2000 రూపాయలు అండ్ వాళ్ళకి నియరెస్ట్గా ఉండే రేషన్ షాప్లో రేషన్ తీసుకోవడానికి, లేదా వాళ్ళు ఏదైతే రేషన్ షాప్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ ఎంట్రీ చేశారో అక్కడ వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఇంకా ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు।